పెరిగిన ఉల్లిపాయల ధరలు మరియు కూరగాయల ధరలను ప్రభుత్వం నియంత్రించి సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఉల్లిపాయ ధర వింటే చాలు, కళ్ళ వెంట నీళ్లు వస్తున్నాయి. కిలో ఉల్లిపాయ 80 నుంచి 100 రూపాయల వరకు మార్కెట్ లో ధర ఉంది. అలాగే ఏ కూరగాయలు చూసినా 80 నుంచి 100 రూపాయలకు కిలోకు అమ్ముతున్నారు. సామాన్యుడు కూరగాయలు కొనలేని స్థితిలో ధరలు రెక్కలు వచ్చాయి. వెంటనే ప్రభుత్వం కూరగాయల ధరలు నియంత్రించి సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. అసలే ఉపాధి కోల్పోయి కరోనా వ్యాధి కష్టకాలంలో ఉన్న నిరుపేదల పరిస్థితి చాలా దయనీయ స్థితిలో ఉందని, పెరిగిన కూరగాయల ధరలు వెంటనే నియంత్రించాలని బీజేపీ పట్టణ అధ్యక్షులు శంకర్ గౌడ్, బీజేపీ నాయకులు వినయ్ సాగర్ తదితరులు డిమాండ్ చేశారు. నేలగా ఉల్లి ధర చూస్తా ఉన్నట్టయితే మనము అమాంతం పెరిగిపోయింది. ఈ రోజు మనం మార్కెట్ లో చూసినట్టయితే ఖరాబైన ఉల్లి ధర కూడా, మామూలుగా ఉన్న ఉల్లి కూడా ఈరోజు 80 రూపాయల నుంచి 100 రూపాయలు 120 రూపాయల వరకు కూడా మార్కెట్ లో చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా పరిస్థితి ఉంటే రాబోయే రోజుల్లో వినియోగదారులు ఉల్లి కొనాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వెంటనే ఈ యొక్క ఉల్లి ధరను నియంత్రించి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఈ విధంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా డైలీ మార్కెట్లో మనం చూసినట్టయితే ఈరోజు ప్రతి కూరగాయలు కూడా 80 నుంచి 100 రూపాయల కిలో చొప్పున మనం చూస్తూ ఉన్నాము. ఇటువంటి ధరలను కూడా నియంత్రించాల్సిన ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కూరగాయల ధరను నియంత్రించి సామాన్యులకు న్యాయం చేయాల్సిందిగా ఈ విధంగా మేము తెలియజేస్తున్నాము. వ్యవసాయ మార్కెట్లో ఉల్లిగడ్డలు కొనాలంటే ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒక సామాన్యుడు ఉల్లిగడ్డలు కొనాలంటే ఖరాబైన 80 రూపాయలు ఉన్నాయి, మంచివి కొనాలంటే 120 ఉన్నాయి. కానీ అవి కూడా ఇంటికి తీసుకెళ్లేసరికి సగం పాడైపోతున్నాయి.